తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ గారు మరణానంతరం చాలా విమర్శలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వచ్చారు. ఆయన 16వ తారీఖు చనిపోతే క్రిమేషన్ అయ్యేంత వరకు 19వ తారీఖు వరకు అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ప్రశ్నలు పెట్టి ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్య అనేటువంటి మాట చెప్పి ప్రజలను నమ్మించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి సంబంధించి చెడుగాను వ్యతిరేకంగాను మాట్లాడటం అనేది బాధ కలిగించేటటువంటి అంశం. ఆ మనిషి ఎలాంటి వాడైనప్పటికీ కూడా అలా మాట్లాడడం కూడా మన సాంప్రదాయం కాదు. మనిషి మరణిస్తే అతని గొప్పతనాల గురించే చెప్తారు తప్ప అతని చెడు కోణం నుంచి చెప్పేటటువంటి ప్రయత్నం ఎవరు చెయ్యరు, చేయకూడదు కూడా. మేము కూడా అదే సందర్భంలో ఆయనకి సంతాపాలు చెప్పాం, ఆయన మరణించడం బాధాకరం అని చెప్పాం. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని ఆయన మరణాన్ని మా మీద రుద్ది దోషులుగా మమ్మల్ని చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడవలసిన అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రావడం కొంత బాధ కలిగించేటటువంటి అంశం. చనిపోయినటువంటి మా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినటువంటి కోడెల శివప్రసాద్ గారి గురించి చెడుగా మాట్లాడితే తప్ప కుదరనటువంటి ఒక అనివార్యమైన పరిస్థితిని, చెడు అంటే వేరుగా కాదు ఉన్న విషయాలను, ఉన్న చెడు కోణాన్ని చెప్పేటటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేయటం కొంత బాధ కలిగిస్తున్నటువంటి అంశం. 16వ తారీఖు ఆయన చనిపోతే 19వ తారీఖు దాకా ఆయన క్రిమేషన్ అయ్యేసరికి ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చారో చెప్పలేము. ఆయన హైదరాబాద్లో చనిపోతే హైదరాబాద్ నుంచి మరి ఇటు కృష్ణా జిల్లాలో ప్రవేశించి మరి అక్కడ జగ్గయ్యపేట నుండి మరొక ఇంకో నియోజకవర్గం, అలాగే విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట ఇదంతా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దహన సంస్కార కార్యక్రమాలు చేశారు. ఈ మొత్తంలో నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను, ఒక మనిషి చనిపోతే ఒక భావోద్వేగం వస్తుంది. ఒక లీడర్ తన పార్టీలో పనిచేసినటువంటి తన సహచరుడు మరణించినప్పుడు చాలా బాధ కలుగుతుంది, ఒక ఎమోషన్ వస్తుంది, ఆ శవం దగ్గర నుంచి కదలకోకుండా కాస్త కన్నీళ్లు పెట్టాలని భావన వస్తుంది, ఆటోమేటిక్గా ఒక భావోద్వేగం వస్తుంది. కానీ మీరు మొత్తం చంద్రబాబు నాయుడు గారు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మీరందరూ ఆయన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా భావోద్వేగం కనిపించలా, ఎక్కడ అయ్యో చనిపోయాడు అనేటువంటి భావన ఎక్కడ వ్యక్తీకరించేటటువంటి పరిస్థితి కనిపించలా. ఆయన నాకు ఆశ్చర్యం వేసిందంటే ఆయన ఊరేగింపులాగా వస్తున్నట్టుగాను ఆ నర్సరావుపేటలో ఆయన తిరుగుతున్నటువంటి ధోరణి చూస్తున్నప్పుడు ఏదో అదేదో ఎన్నికల హడావుడిలో ప్రజల్ని కలుసుకునేటటువంటి ఒక వాతావరణం ఆయన చూపించే ప్రయత్నం చేశాడు తప్ప ఒక భావోద్వేగం, ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి భావన చేయలా. పైగా ఈ 4 రోజుల పాటు ఏం చేశాడంటే ఆయన కోడెల శివప్రసాద్ గారి శవాన్ని పొలిటికల్గా ఎంత సేల్ చేయగలుగుతాము, ఎంత మైలేజ్ని తన పార్టీకి తెచ్చుకోగలుగుతామనే తాపత్రయమే కనిపించింది తప్ప ఎక్కడా కూడా బాధ కనిపించినటువంటి సందర్భం నాకైతే అనిపించలేదు. ప్రజల్ని మిమ్మల్ని కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈమెని కోడెల శివప్రసాద్ గారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన కేసులు పెట్టారు, వారి కుటుంబాన్ని వేధించేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ వేధింపులు భరించలేకే కోడెల శివప్రసాద్ గారు మరణించారు అనేటువంటి ఒక భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా
చంద్రబాబు నాయుడు గారు, 23వ తారీఖున కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్యా ప్రయత్నం తొలిసారిగా చేసుకున్నాడు. ఆ రోజున అందరికీ అర్థమైంది ఆయనలో ఒక సూసైడల్ టెండెన్సీ వచ్చింది అని. అంటే మాకు తెలియదు, ఆ కుటుంబానికి తెలిసింది, మీకు తెలిసింది, పార్టీ వాళ్ళకి తెలిసింది. ఆ సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు ఆ తరువాత మీరు ఈ రకంగా పోరాడినట్లయితే ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ గారు బ్రతికి ఉండేవాడు అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఆ రోజున మాత్రం పోరాడే కార్యక్రమం చేయలే. చేయకపోగా ఏమన్నారు మీరు? ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో చట్టం దాని ప్రకారం అది పనిచేయనండి, చట్ట ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోండి, మాకు అభ్యంతరం లేదన్నారు. చట్ట ప్రకారం కోడెల శివప్రసాద్ మీద పార్టీ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ఏ విధమైన అభ్యంతరం లేదు, మీరు చట్ట ప్రకారంగా తీసుకోమనేటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ గారు మరణించారో, మరణించిన తర్వాత ఆయన భుజాన వేసుకొని మైలేజ్ కోసం తాపత్రయపడేటువంటి పరిస్థితి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్నైతే కోడెల శివప్రసాద్ గారి మరణం మీద వెళ్ళి గవర్నర్ను కలుసుకొని పెద్ద మెమోరాండం ఇచ్చారు. దీనిలో భారతి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కట్టుకథలన్నీ రాసేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా కేసుల గురించి రాశారు. నేను అడుగుతా ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసులు రిజిస్టర్ చేస్తే తప్పేంటి నాకు తెలియగలుగుతాను చెప్పండి? ఎవరైనా నా మీదైనా, మీ మీదైనా, మరొకరి మీదైనా, కోడెల శివప్రసాద్ గారి మీదైనా ఒక కేసు ఇస్తే, ఒక సామాన్యుడు కేసు ఇస్తే పోలీస్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ది ఆప్షన్ టు ది పోలీస్? ఖచ్చితంగా పోలీస్ ఆ కేసును రిజిస్టర్ చేయక తప్పదు. అకార్డింగ్ టు 154 సిఆర్పిసి ఎవరైనా ఒక కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చినా కూడా ఉంటే దానిలో వాస్తవ వాస్తవాలు తెలుసుకొని ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే చార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇది ఇస్ చట్టం. అయ్యో కోడెల శివప్రసాద్ గారి మీద 18 కేసులు 19 కేసులు రిజిస్టర్ చేశారు అంటే, ఎవరు కేసు ఇచ్చినా రిజిస్టర్ చేయవలసిన ప్రాథమిక ధర్మం పోలీసు వ్యవస్థకు ఉన్నది, అదే వాళ్ళు చేశారు. దాని మీద పోలీసుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, పోలీసుల మీద విరుచుకుపడి పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కేవలం రిజిస్టర్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. మరొక మాట ఏం మాట్లాడుతున్నారంటే, ఈ మన అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకువెళ్ళినటువంటి కేసు రిజిస్టర్ చేశారని, 100,000 రూపాయలు ఫర్నిచర్ కోసం ఇంత గందరగోళం చేస్తారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. అది 100,000 రూపాయల ఫర్నిచర్ కాదని మనవి చేస్తున్నా. ఈ విషయాన్ని కొద్ది క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. నిజం చెప్పాలంటే అసెంబ్లీ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అసెంబ్లీలోకి సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. చట్ట ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అసెంబ్లీ ఒక అటానమస్గా వ్యవహరించేటటువంటి వ్యవస్థ. అసెంబ్లీకి పూర్వపు స్పీకర్కి మధ్యన ఉన్నటువంటి వివాదం, చైర్ ఎత్తుకుపోయిన వివాదం, లేకపోతే ఫర్నిచర్ ఎత్తుకుపోయిన వివాదం, వారిద్దరూ చూసుకోవాల్సినటువంటి అంశం. కానీ ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, దీని మీద పూర్తిగా నేను విచారణ చేశాను, నేను కనుక్కున్నాను ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఈ కేసు అనే విషయాన్ని నేను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీ ముందుకు నేను రావడం జరిగిందని మనవి చేస్తున్నాను. అది 100,000 రూపాయల ఫర్నిచర్ కాదు. పైగా అందరూ ఆలోచించవలసిన అంశం ఏంటి, చాలామంది అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో చెప్తున్నారు, ఒక స్పీకర్కి స్పీకర్గా ఎన్నిక కాబడిన తర్వాత ఇవ్వాల్సినటువంటి ఫర్నిచర్ ఇచ్చి ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫర్నిచర్ ఆయన కావాలి అని అనుకుంటున్నారు. కానీ కాదు, ఆయన స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయనకు ఏ విధమైన ఫర్నిచరు ఇవ్వవలసినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఈ ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఫర్నిచర్ హైదరాబాదులో మనకు ఉన్నటువంటి పాత అసెంబ్లీకి సంబంధించిన పూర్తి ఫర్నిచర్. అంటే హైదరాబాదులో 2 అసెంబ్లీలు ఉన్నాయి. ఒకటి నూతనంగా ఎన్టీ రామారావు గారి టైంలో కట్టబడినటువంటి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో మేమందరం కూడా ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో మేమందరం ఉన్నాం. ఈ అసెంబ్లీ ఉన్నదే, ఇది చాలా ప్రధానమైనటువంటి అసెంబ్లీ. మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రామకృష్ణారావు గారి టైంలో కూడా ఈ పాత అసెంబ్లీ కొనసాగింది.
మొన్న మనం విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీని తెలంగాణకి, పాతగా ఏర్పడినటువంటి అసెంబ్లీని మనకి ఇచ్చారు. ఇస్తే దానిలో మనం కొంతకాలం శాసనసభను నడుపుకున్నాం. నడుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తాత్కాలిక శాసనసభ ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ తాత్కాలికమైన శాసనసభలో మనం శాసనసభ వ్యవహారాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం. అయితే ఫర్నిచర్ అంతా కూడా మనకు చెందుతుంది అనే భావనతో అది అక్కడ అట్టి పెట్టుకోకుండా దాన్ని తీసుకొని హైదరాబాద్ నుంచి మన సెక్రటేరియట్కి తీసుకొచ్చారు. శాసనసభ సెక్రటేరియట్కి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఈ భద్రపరిచినటువంటి ఏ విధమైన లేకుండా కేవలం భాషతో చెప్పి మొత్తాన్ని లారీల్లో ఎత్తించుకొని వెళ్ళిపోయాడు. ఇది వాస్తవం. అంతేకాదు, అంతకు ముందు కూడా ఆ శాసనసభలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ఒకనొక సందర్భంలో కోడెల శివప్రసాద్ గారు ఆ ఫర్నిచర్ని హైదరాబాద్లో ఉన్న క్యాంప్ ఆఫీసు కూడా తరలించారు. 114 శాల్తీలు అక్కడ పంపించారు, ఇక్కడ కొంత శాల్తీలు పంపించారు. ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ వాడుకున్నారు. కొన్ని అయితే అసలు వాడుకోలేదు, ప్యాకేజీ చేసి అలాగే ప్యాకెట్లో పెట్టారు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆయన క్యాంప్ ఆఫీసులో ఉన్నాయా? క్యాంప్ ఆఫీసులో లేవు. ఇవన్నీ కూడా ఆయన కుమారుడికి సంబంధించినటువంటి ఒకనొక షోరూంలో ఇవన్నీ పెట్టారు, అక్కడ వాడుకుంటున్నారు. బైకులు కొనడానికి వచ్చిన వాళ్ళకి అసెంబ్లీ చైర్ల మీద కూర్చుని చేస్తున్నారు. పైగా ఇది 100,000 రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇది చాలా పురాతనమైనటువంటి ఫర్నిచర్. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కొన్నటువంటి ఫర్నిచర్ లాగా ఉంది అది. సుమారుగా అది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ని కోడెల శివప్రసాద్ గారు ఏ విధమైన ఆర్డర్ లేకోకుండా, కాగితం లేకోకుండా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకుని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైనటువంటి అంశం నాకు అర్థం కాదు. ఘోరమైనటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం 100,000 రూపాయల ఫర్నిచర్కి ఇంత రాద్ధాంతం చేస్తారా? 42,000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి ఎవరు కాజేశారు నాకు అర్థం కాలేదు. కేసులు ఉండగానే కాజేసినట్టేనా? ఇలాంటి తప్పుడు విధానాలను చంద్రబాబు నాయుడు గారు మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దయచేసి ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏదో ఒక విధంగా బ్రాండ్ చేసి కోనెల శివప్రసాద్ గారు మరణం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన, ప్రభుత్వం వలన, కేసుల వలన జరిగిందనేటువంటి భావనతో మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని మేము మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాం, ప్రజలను కూడా గమనించమని మనం చేస్తున్నాం. ఇది చాలా దారుణమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా శవాల మీద రాజకీయం చేసే పద్ధతుల్లో ప్రవర్తన చేస్తే సరైనటువంటి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి ఫలితాలు ఉండవనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం.